కనిగిరి అభివృద్ధికి 4,000 కోట్ల రూపాయల నిధులు ఇప్పటికీ ఖర్చు చేసినట్లు ఎమ్మెల్యే కదిరి బాబురావు చెప్పారు. 1,000 మంది గృహ నిర్మాణ లబ్ధిదారులతో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. కనిగిరి పామూరు, కనిగిరి సిఎస్పురం, కనిగిరి సింగరాయకొండ రోడ్డు అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే కదిరి బాబురావు చెప్పారు. కనిగిరి ఫ్లోరిన్ నీటి సమస్యను రాష్ట్ర మంత్రి లోకేష్కు చెబితే కనిగిరి మున్సిపాలిటీలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణానికి 230 కోట్లు మంజూరు చేశారని పేర్కొన్నారు. ప్రతి ఇంటికి కుళాయి వస్తుందన్నారు. కనిగిరి ప్రాంతం నుండి వలసలు నివారించేందుకు, పారిశ్రామిక ఉపాధి చూపేందుకు నిమ్జ్ పారిశ్రామిక కారిడార్ను పామూరు మండలానికి తీసుకొచ్చినట్లు తెలియజేశారు. అక్కడ 400,000 మందికి ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. 400 కోట్లతో అన్ని గ్రామాల్లో సిమెంటు రోడ్లు వేశామన్నారు. అంటే డబ్బులు చిన్న చిన్న డబ్బులు కాదు, 4,000 కోట్ల రూపాయలు ఈ రోజు వరకు కరిగిన నియోజకవర్గం తెచ్చాం. 4,000 కోట్లు అంటే రోడ్ల ద్వారా కావచ్చు, ఇప్పుడు చెప్పారు మన ఇళ్ళందరూ కూడా, ట్రిపుల్ 8 కావచ్చు, రోడ్లు కావచ్చు, సమస్య కావచ్చు, అదేవిధంగా ఇంటింటి కొలాయి కావచ్చు, వీటంటి మీద కలిపి ఒక్కసారి 4,000 కోట్ల రూపాయలతో మనం ఈ రోజు వరకు తెచ్చామంటే కేవలం మనకు అక్కడ 18 వ్యక్తులు ఉన్నారని దాంతోనే చేయడం కూడా జరిగింది. 8,000 కోట్లు తెచ్చినా ఇంకా చాలా అభివృద్ధి కొరవబడే ఉంది, ఇంకా చేయాలి. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత మీరు చూస్తూ ఉంటారు, కరిగిరిటు పామూరు రోడ్డు కానీ, కరిగిరిటు సిఎస్వరం రోడ్డు కానీ, అదేవిధంగా కరిగిరిటు ఇది కానీ సింగరాయకొండ రోడ్డు ఇప్పుడు మనం ఇది కూడా ప్రపోజల్ పెట్టున్నాం ఇది కానీ, అదేవిధంగా కనిగిరి నియోజకవర్గంలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అంటే